वेलकम टू सीक्रेट ऑफ सिक्स पैक एपिसोड नंबर टू। हाय फ्रेंड्स, ईरोजु टॉपिक एंटे ब्रूस्ली लांटी महायोधुड़ उक्कु कंडराल वंटी कंडरालनु मनम कूडा पोंदटम एला। ई वीडियो स्टार्ट चेयडानिकि मुंदु नादोक चिन्ना रिक्वेस्ट फ्रेंड्स, इंतवरकु मीरु गनुक मन चैनल नि सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल सिंबल नु एक्टिवेट चेसुकोंडि फ्रेंड्स। एंदुकंटे मेरी सब्सक्रैबे बूस्ट हार्लिक्स सामनमे बूस्ट हार्लिक्स द्वारा ना एनर्जी वी क्रोत वीडियो चेसे अवकाश हो फ्रेंड्स। इंक असल लेट चेयक वीडियो की वेल्लिपद फ्रेंड्स। एक्सरसाइज नंबर वन बाई स्किल, दीनि रु निमशाल चू उ एक्सरसाइज मोदी सारी चू उ 30 सेकंडल नुंडी स्टार्ट चेयंडि फ्रेंड्स। ఈ విధంగా మీ టైంను పెంచుకుంటూ పోండి ఫ్రెండ్స్। ఈ ఎక్సర్సైజ్ అనేది వీడియోలో చూస్తున్నంత ఈజీగా ఉండదు ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ఫస్ట్ 30 సెకండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా నిమిషం నాద టైం ఉంది ఫ్రెండ్స్। హాఫ్ టైం అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్, హాఫ్ టైం అయిపోయింది అంటే మొదటి నిమిషం అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా నిమిషం టైం ఉంది। మీరు గమనించవచ్చు నా బాడీలో పెయిన్ స్టార్ట్ అయ్యింది, నాకు పెయిన్స్ వస్తున్నాయి, కావాలంటే మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్, ఎంత కష్టంగా చేస్తున్నాను అయినా నేను ఆపడం లేదు। లాస్ట్ 45 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంది ఫ్రెండ్స్, నేను ఇంకా చేస్తూనే ఉన్నాను। లాస్ట్ 30 సెకండ్స్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్, ఈ లాస్ట్ 30 సెకండ్స్ ఇంకా కష్టంగా మారిపోయింది ఫ్రెండ్స్, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి। మీరు ఇలా చేస్తే మీ ఫ్యాట్ అనేది తొందరగా బర్న్ అయిపోయి సిక్స్ ప్యాక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్। లాస్ట్ 15 సెకండ్స్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్, లాస్ట్ 10 సెకండ్స్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్। 5 4 3 2 1 హ్యాష్। ఇప్పుడు 15 సెకండ్స్ రెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నాకు రెస్ట్ తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్। ఎక్సర్సైజ్ నెంబర్ 2 మౌంటైన్ క్లైమ్ క్రంచెస్, మీరు నిన్న మౌంటైన్ క్లైమ్ లెవెల్ 2 చూశారు ఫ్రెండ్స్, ఇది లెవెల్ 1 కావాలంటే దీనికి దానికి తేడా మీరే గమనించండి, అది ఇది ఒకటే అనే మీరు కామెంట్ చేయవచ్చు, కానీ అది ఇది డిఫరెంట్ ఫ్రెండ్స్। ఈ వామప్ని కూడా మీరు 2 నిమిషాల పాటు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఇది కూడా సిక్స్ ప్యాక్ మరియు చెస్ట్ రెండింటికి డెవలప్మెంట్ చేస్తుంది ఫ్రెండ్స్। మీరు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ నడుమును క్రంచ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్, కావాలంటే వీడియోలో గమనించండి, నేను క్రంచ్ చేస్తున్నాను। మీ ఎడమ మోకాలుని కుడి చేతికి, కుడి మోకాలుని ఎడమ చేతికి టచ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్। ఈ వీడియోలో వచ్చేసి ఇది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం। ఇంకా లాస్ట్ 1 నిమిషం మాత్రమే మిగిలి ఉంది ఫ్రెండ్స్, అంటే హాఫ్ టైం అయిపోయిందన్నమాట। ఇప్పుడు నా బాడీలో పెయిన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చాలా కష్టంగా మారిపోయింది ఫ్రెండ్స్, అయినా నేను చేస్తూ ఉన్నాను, మీరు చూడండి ఫ్రెండ్స్ నా బాడీ వైపు ఒకసారి। లాస్ట్ 45 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంది ఫ్రెండ్స్, లాస్ట్ 30 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంది ఫ్రెండ్స్, లాస్ట్ 15 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంది ఫ్రెండ్స్, లాస్ట్ 10 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంది ఫ్రెండ్స్। 9 8 7 6 5 4 3
2 1 హ్యాష్. ఇప్పుడు మళ్ళీ రెస్ట్ ఫ్రెండ్స్. మీ కాళ్ళు చేతులను ఊపుతూ 15 సెకండ్ల పాటు రెస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ ఏందో మీరు గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, దీనిని జాగ్రత్తగా గమనించండి. మీ ఒక కాలాన్ని చాచి ఇంకో కాలను ముడచండి ఫ్రెండ్స్. ఇలా మీరు ఒక కాలి యొక్క బొటన వేళ్ళను రెండు చేతులతో తాకుతూ 1 నిమిషం పాటు చేయండి ఫ్రెండ్స్. 1 నిమిషం సమయం అయిపోయిన తర్వాత మీ రెండవ కాలాన్ని చాచి ఇప్పుడు చాచిన కాలను ముడవండి ఫ్రెండ్స్. 1 నిమిషం అయిపోగానే మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒక నిమిషం అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను కాళ్ళను మార్చిన విధంగా మీరు కూడా మార్చి ఈ ఎక్సర్సైజ్ని చేయండి. ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, దీనిని ఏ ఎక్సర్సైజ్ చేయలేని వారు చేయండి, ఇది చాలా బాగుంటుంది కూడా. లాస్ట్ 45 సెకండ్స్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్. లాస్ట్ 30 సెకండ్స్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్. లాస్ట్ 15 సెకండ్స్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్. లాస్ట్ 10 సెకండ్స్ మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్. 9 8 7 6 6 5 4 3 2 1 హ్యాష్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. జై హింద్.